Hi friends, welcome to my channel. This video is ఉసిరి వడియాలు. ఇంతకుముందు మనం రేగి వడియాలను ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు ఉసిరి వడియాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. అది ఎలా అంటే ముందుగా కుక్కర్లో ఉసిరికాయల్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వెయిట్ పెట్టకుండా ఆవిరి పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికిపోయాయండి, ఎక్కడ వాటర్ లేదు. అవి ఉడికినాయని తెలియడానికి మనం ఒక ఉసిరికాయని తీసుకుని ఇలా చిదిమి చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వాటిని చల్లారనివ్వాలి. ఒక పళ్ళులో వేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఎక్కడ వాటర్ లేదండి, మనం వేసిన వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆ కొద్ది వాటర్తోనే మెత్తగా ఉడికిపోయాయి ఉసిరికాయలు. ఇప్పుడు గింజను వేరు చేసుకోవాలి. ఇలా చేతితో అయినా గింజను తీసేసుకోవచ్చు, లేదంటే ఇలా గరిటతో అయినా స్మాష్ చేసుకోవచ్చు. చక్కగా మెత్తగా ఉడికిపోవడంతో మనకి ఇబ్బంది లేకుండా తొందరగా పేస్ట్ అయిపోద్ది. ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో ఈ ఉసిరి వడియాలు ట్రై చేయలేదండి. నేను మీకు చూపించడానికి చేశాను, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, అందరూ ఇష్టపడతారు. రేగి వడియాలను ఏ విధంగా అయితే ఇష్టపడతారో ఈ ఉసిరి వడియాలను కూడా అదే విధంగా ఇష్టపడతారండి. అలా కాకుండా ఉసిరికాయలు కూడా చాలా చాలా మంచిదండి. హెల్త్ పరంగా వ్యాధి నిరోధక శక్తి ఉండే ఎన్నో లక్షణాలు గల ఈ ఉసిరికాయలని ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. రేగి వడియాలు ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నామో ఈ ఉసిరి వడియాలను కూడా అదేవిధంగా పెట్టుకుని స్టోర్ చేసుకుని ప్రతినిత్యం వాడుతూ ఉండొచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి. నా ఛానల్లో మీకు నచ్చే కుకింగ్ వీడియోస్ మరియు సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ మీరు చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అలా చేయడం వల్ల 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా మొత్తం చిదిమేసుకోవాలి. బాగా ఉడికిపోయి ఉండడంతో చాలా తొందరగా పేస్ట్ అయిపోతాయండి. సీజన్ వారీగా మనకి ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా ఒక అల్లం ముక్క తీసుకోవాలి. అంటే మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క తీసుకుని వేసుకోవచ్చు. అలాగే స్పైసీగా ఉండడానికి ఒక 7-8 పచ్చిమిర్చి కూడా మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేనైతే దగ్గరగా 1 కేజీ కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బెల్లం తురుము కూడా వేసుకోవాలండి. ఇది కూడా బెల్లం కొంచెం నోటికి తగిలేటట్టుగా చూసుకుని వేసుకోవాలి. కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉసిరి పేస్ట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి అంతా కలిసిలాగా బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా అంతా కలిసిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా కనిపించేలా వేసుకోవచ్చు. ఇంతకుముందు మనం గ్రైండర్లో మిక్సీలో వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలవాలి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవాలి, ఏమైనా పడితే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి. ఎక్కడ ముక్క లేకుండా చిదిమేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి టేస్ట్ చూసుకోండి. వడియాలకు తీతీగా కారం కారంగా ఉండేటట్టు చూసుకోవాలి. అల్లం ఫ్లేవర్ కూడా తలిగేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని, తడి క్లాత్ తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలా వడియాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వడియాల్లా ప్రిపేర్ చేసుకుని దీన్ని మంచి ఎండలో పెట్టుకుంటే బాగా ఎండనివ్వాలి, చక్కగా వెండిపోతాయి. ఆ ఎండిపోయినట్టుని మళ్ళీ తిరగదీసుకుని ఒకసారి ఎండబెట్టుకోవాలి. అలా బాగా ఎండాక స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా చాలా చక్కగా స్టోర్ అయ్యి ఉంటాయండి, నిల్వ ఉంటాయి. మనం పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు వీటిలో ఉన్న గింజలు కూడా వేస్ట్ చేయక్కర్లేదండి. ఇవి కూడా ఎండలో పెట్టుకుంటే ఇవి పేలినట్టుగా బద్దయిపోయి లోన పప్పు ఉంటుంది, ఆ పప్పు కూడా తినొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రేగి వడియాలు
చాలా ఇష్టంగా అందరూ తినడానికి వీలుగా సంవత్సరం పొడుగునా ఉంచుకోవచ్చు.